హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సీరియల్. ఈరోజు ఉన్నటువంటి విద్యా సంబంధిత విషయాల్లోకి వెళ్తే, వేసవి తర్వాతే స్కూళ్లకు కిట్లు. 6 రకాల వస్తువులతో జగనన్న విద్యా కానుక స్కూల్ ఎడ్యుకేషన్పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష. ఈ కిట్లు 3 జతల యూనిఫామ్స్, నోట్ పుస్తకాలు, షూస్, సాక్స్, బెల్ట్, బ్యాగ్, టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండబోతున్నాయి. నమూనాలను సీఎంకు చూపించిన అధికారులు పిల్లలకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని స్పష్టం చేసిన సీఎం. పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశం. నాడు నేడు తొలి దశలో భాగంగా 15,715 స్కూల్లో పనులు ప్రారంభం. డిజిటల్ బోధనకు ప్రతి పాఠశాలకు స్మార్ట్ టీవీ, గోరుముద్దపై యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మరి వేసవి సెలవుల తర్వాత స్కూళ్ళు అనేవి ప్రారంభమయ్యే తప్పటికల్లా విద్యార్థులకు ఈ స్కూల్ కిట్లు అనేవి అందించాలి అని ప్రభుత్వం భావిస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక ఎయిడెడ్ సిబ్బందికి హెల్త్ కార్డ్స్. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనను కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యా ఉన్నతాధికారులు ఉద్యోగుల వివరాలను పంపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల వివరాలను 2 కేటగిరీలుగా విభజించి పంపాలని సూచించారు. కాబట్టి ఎయిడెడ్ పాఠశాలలో ఉన్నటువంటి ఉద్యోగులకు, తర్వాత ఉపాధ్యాయులందరికీ కూడా హెల్త్ కార్డ్స్ అనేవి జారీ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇక April 20 నుంచి 10 మూల్యాంకనం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ షెడ్యూల్ను మంగళవారం విడుదల చేశారు. మూల్యాంకనాన్ని April 20 నుంచి May 3 వరకు నిర్వహిస్తారు. ఆ మేరకు మూల్యాంకన ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. సబ్జెక్ట్ మాధ్యమం వారిగా టీచర్ల జాబితాను 18వ తేదీలోగా DEO కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ సీనియారిటీ వారిగా టీచర్ల జాబితాను వెబ్సైట్లో 20వ తేదీన పొందుపరుస్తారు. సంబంధిత జాబితాలపై ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరాలుంటే 28వ తేదీలోగా తెలియజేయాలి. వాటిని అప్డేట్ చేసిన అనంతరం 30న జాబితా ప్రకటిస్తారు. ఏఏఏలు, సిఏలు, స్పెషల్ అసిస్టెంట్లు నియామకాల పత్రాలను పూర్తి చేసి విజయవాడలోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయానికి 3వ తేదీలోగా అందజేయాలి. నియామక పత్రాలను 5 నుంచి 8వ తేదీ వరకు జారీ చేస్తారు. వీరంతా బార్ కోడింగ్ విధానంపై రీఓరియంటేషన్ ప్రోగ్రామ్కు 19 హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి 20వ తేదీ నుంచి 10వ తరగతి మూల్యాంకనం అనేది ప్రారంభం కాబోతోంది. ఇక 10వ తరగతి ఇన్వ్యూస్ లెటర్లకు కూడా జంబ్లింగ్ అనేది ఇవ్వబోతున్నారు. ప్రతి 3 రోజులకు పరీక్షా కేంద్రాల మార్పు. ప్రభుత్వ టీచర్లకు మాత్రమే ఇన్విజిలేషన్ బాధ్యతలు. సబ్జెక్ట్ టీచర్లు సంబంధిత సబ్జెక్ట్ పరీక్ష రోజున ఇన్విజిలేటర్గా ఉండరాదు. తాజా మార్గదర్శకాలు ప్రకటించిన SSC బోర్డు. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 11,835 స్కూళ్లలో రెగ్యులర్గా 630,804 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. మరి ప్రైవేటుగా 7,800 మంది ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఇక వీటికి సంబంధించిన మార్గదర్శకాలని మనం పరిశీలిస్తే, ఇన్విజిలేటర్లుగా కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులనే ఎంపిక చేయాలని SSC బోర్డు డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను ఇతర మండలాల నుంచి 10% మించి నియమించకూడదు. ఇన్విజిలేటర్లకు కూడా ఇతర మండలాల నుంచి 5% తీసుకోకూడదు. ఇన్విజిలేటర్లకు ప్రతి 3 రోజులకు ఒకసారి జంబ్లింగ్ విధానం పరీక్షలు ముగిసే వరకు కొనసాగుతుంది. సబ్జెక్ట్ పరీక్షల సమయంలో ఆ సబ్జెక్ట్ టీచర్కు ఇన్విజిలేటర్గా నియమించకూడదని, ఇతర సబ్జెక్ట్ టీచర్లకు బాధ్యతలు అప్పగింత. పరీక్షా కేంద్రాల్లో అవసరమైతే బోధనేతర సిబ్బందిలో ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. 7 మాధ్యమాలు 12 రకాల స్కూళ్ల విద్యార్థులు. 7 మాధ్యమాలు 12 రకాల స్కూళ్లకు చెందిన 638,604 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో 630,804 మంది రెగ్యులర్ కాగా, ఒకసారి పరీక్ష ఫెయిల్ అయి ప్రైవేట్గా హాజరయ్యే విద్యార్థులు 7,800 మంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీ, తమిళం, కన్నడ, ఒడియా మాధ్యమాల్లో పరీక్ష జరగబోతుంది. రెగ్యులర్ అభ్యర్థుల కోసం 2,881, ప్రైవేట్ అభ్యర్థుల కోసం 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. 638 కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించి సీసీ కెమెరాల ఏర్పాటు. వీటిలో వెబ్ స్ట్రీమింగ్ ద్వారా పరీక్షల నిర్వహణ, రవాణా, వైద్యం, విద్య, ఇతర సదుపాయాల కల్పన. 156 ఫ్లయింగ్ స్క్వాడ్ల నియమకాలు. 20 April నుంచి స్పాట్ వాల్యుయేషన్ మూల్యాంకనం ప్రారంభం. ఇందుకోసం 13 జిల్లాల్లో 13 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల ఏర్పాటు. May 3 తేదీతో మొత్తం ప్రక్రియ ముగుస్తుంది. ఈ ఏడాది 10th పరీక్షలు రాసే మొత్తం విద్యార్థుల సంఖ్య 638,604 మంది అయితే, రెగ్యులర్ విద్యార్థులు 630,804 మంది, ఒకసారి ఫెయిల్ అయి ప్రైవేట్గా హాజరవుతున్న వారు 7,800 మంది. రెగ్యులర్ అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు 2,881, ప్రైవేట్ అభ్యర్థుల పరీక్షా కేంద్రాలు 42.
కాబట్టి ఈ విద్యా సంవత్సరం నుంచే 10th ఇన్విజిలేటర్లకు కూడా జంబ్లింగ్ విధానం అనేది ఇవ్వబోతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇవి ఈరోజున్నటువంటి విద్యా సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.